Welcome to Trusted Homes. Hi everyone. అందరికీ నమస్తే అండి. మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారండి ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా టోటల్ డీటెయిల్స్ మన ఒక వీడియోలో మెన్షన్ చేస్తానండి. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కానీ లొకేషన్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుందండి. వీడియో అనేది పూర్తిగా చూసాకే మమ్మల్ని సంప్రదించండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ముందుకు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు మనము ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్దామండి. చూడండి, ఇది వచ్చేసి మనకు అవుట్లుక్ వస్తుందండి. ఇది వచ్చేసి ఇంటి ముందు గార్డెన్ చూసారు కానీ గార్డెన్ కూడా చాలా మంచి మొక్కలు పెంచారండి. మనకి ఇది 2 సైడ్ రోడ్ వస్తుందండి. 2 సైడ్ కూడా 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ వెస్ట్ టు సౌత్ కార్నర్ అండి. మనకి ఇది ప్రాపర్టీ వెనకాల కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ వెళ్తున్నామండి. బ్యాక్ సైడ్ కూడా చూపించడం జరుగుతుంది మీకు. ఇంటి సరౌండింగ్ కూడా చెట్లు పెంచారండి. ఇది వచ్చేసి పనస చెట్టు అండి. ఇది రోడ్డు కార్నర్ వరకు వస్తుందండి. అది మనకు వచ్చేసి ఇది ఇంటి వెనకాలండి. ఇది మనకి ఇల్లు కూడా టోటల్గా సీసీ కవరేజ్ ఉందండి. చూస్తున్నారు కండి, ఇది మనకి ఇంటి వెనకాల వస్తుంది. ఇది రోడ్ ఫేస్. ఇది వచ్చేసి మామిడి చెట్లు కూడా, దానిమ్మ చెట్లు చాలా బాగా పెంచారండి దీంట్లో. టోటల్గా సరౌండింగ్ కూడా చెట్లు పెంచారు చాలాగా. ఇది మామిడి చెట్లు అండి, ఇంటి వెనకాల వస్తాయి. ఇక్కడి వరకు అండి మన ప్రాపర్టీ. చూస్తున్నారండి ఇది ఫ్రంట్ లుక్. ఇప్పుడు బ్యాక్ చూపించాను, ఇది ఫ్రంట్ లుక్ అండి. ఇది మనకు మెయిన్ గేట్ వస్తుంది. ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టోటల్గా ప్రాపర్టీ. ఇది మంచి కమ్యూనిటీలో ఉందండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది టోటల్గా 80 ఎకర్స్ ప్రాజెక్ట్లో ఉందండి. ఇది మనకి దీంట్లో సెక్యూరిటీ కూడా 24/7 ఉంటారండి. ఇది మనకు పైన టెర్రస్ పైన వస్తుందండి. అది చాలా లగ్జరీ ప్రాపర్టీ అండి. ఇది నేచర్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ గార్డెన్, ఇది మనకు బయట వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంటుందండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది గార్డెన్ కూడా చాలా బాగుంది. చూడండి చాలా లగ్జరీ విల్లా అండి. ఇది తక్కువ బడ్జెట్లో చాలా పెద్ద ప్రాపర్టీ అండి. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇచ్చారండి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. ఇది కార్ పార్కింగ్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. 2-3 కార్ పార్కింగ్ పడతాయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ చెప్పాను కండి, ఎలక్ట్రిసిటీ బోర్డు. ఇది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్. మనకి ఇది వచ్చేసి బయట నుంచి కూడా స్టెప్స్ ఇచ్చారండి పైనకి వెళ్ళడానికి. ఇది వచ్చేసి డూప్లెక్స్ విల్లా అండి. అండ్ పైన కూడా పెంట్ హౌస్ ఉందండి. ఇది చూస్తున్నారుగా ఎంట్రన్స్. ఇది చాలా నీట్గా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదండి ఇది ఎంట్రన్స్. చాలా పెద్ద స్పేషియస్లో ఉందండి మనకు హౌస్ వచ్చేసి. మనకి ఇది లోపల కూడా గార్డెన్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. చూపిస్తాను,
మనకి ఇది గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా పెద్దగా ఉంది గార్డెన్ కూడా. చాలా మొక్కలు ఉన్నాయి, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. వెల్ మెయింటెనెన్స్ ఉందండి ఈ విల్లాకి. చూడొచ్చు మీరు, చూడండి ఇది గార్డెన్. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మనకు డోర్ ఎంట్రన్స్ కూడా వచ్చేసి నార్త్ ఫేస్లో ఉందండి. మనకు ఈస్ట్ ఫేస్లో కూడా డోర్ ఎంట్రన్స్ వచ్చింది, అక్కడ సైడ్లో పార్క్ సైడ్. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మన గార్డెన్లోకి వెళ్తున్నామండి. మీకు టోటల్గా గార్డెన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇది గార్డెన్ మనకి. పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి దీంట్లో. ఇది గార్డెన్. చాలా రకాల మొక్కలు పెట్టారండి. వెల్ మెయింటెనెన్స్ ఉందండి. ఈ మొక్కలు చూపిస్తున్నాను కండి, చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. టోటల్గా వీడియో చూపిస్తానండి. వీడియోలోనే అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అన్ని టోటల్గా దీంట్లోనే మెన్షన్ చేస్తాను వీడియోలోనే. మనకి ఇక్కడ వచ్చేసి బోర్ అండి. ఇది బోరు. వాటర్, గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి వాటర్ సాఫ్ట్నర్ అండి. చాలా మంచి ప్రొవైడ్ చేస్తున్నారండి అన్నీ. ఇక్కడ సర్వెంట్ రూమ్ కూడా ఇచ్చారండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వ్యూ అండి మనకు, అవుట్లుక్. మనకు టోటల్గా ఇది ప్రాపర్టీ 900 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. చాలా లావిష్ విల్లా ఇది. వాళ్ళు ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారండి, ఇది ఇష్టంతో కట్టించుకున్నారు. ఇది చూపిస్తున్నారు అండి, ఇది సర్వెంట్ రూము. మనకు సర్వెంట్ రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది అవుట్లుక్. మనకి ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఇచ్చారు డోరు. అన్ని రకాల మొక్కలు కూడా పెట్టారండి దీంట్లో. మనకి ఈస్ట్ సైడ్ డోర్ అని చెప్పాను కండి. ఇది చాలా పెద్ద విల్లా అండి. ఇది గార్డెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకు బిల్డప్ పేరు వచ్చేసి 6200 SFT వస్తుందండి. ఫుల్ ఫర్నిష్డ్ విల్లా ఇది. ఈ విల్లా వచ్చేసి 6 BHK విల్లా. మంచి కమ్యూనిటీలో ఉందండి. ఈ కమ్యూనిటీలో వచ్చేసి ఆల్ అమెనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. టెంపుల్ అయినా, క్లబ్ హౌస్ అయినా, పార్క్ అయినా, చిల్డ్రన్స్ ఏరియా అయినా, ఇంకా చాలా అమెనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఈ కమ్యూనిటీ నుంచి జస్ట్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కమ్యూనిటీ. మన కాలేజెస్కైనా, షాపింగ్ మాల్స్కైనా, హాస్పిటల్స్కైనా జస్ట్ 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకి. ఇది మనకు వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. సేమ్ఆర్ కాలేజ్కైనా, ఔటర్ రింగ్ రోడ్కైనా. మనకి కమ్యూనిటీ చుట్టుపక్కల కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. లొకాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా మంచి పీస్ఫుల్ లొకాలిటీ అండి. వెల్ డెవలప్డ్ ఏరియా ఇది. చూడొచ్చు మీరు, ఇప్పుడు చూపిస్తాను. ఇంటీరియర్ కూడా వాళ్ళు చాలా దగ్గరుండి చేయించుకున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా ఏదైనా క్వాలిటీ వాడారు వాళ్ళు. ఇది మొక్కలు కూడా చాలా మొక్కలు పెట్టారని చెప్పాను కదండి. ఈ సర్వెంట్ రూమ్. మనకి ఇది డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉందండి. మనకి ఈ విల్లాకు వచ్చేసి 2 సైడ్ డోర్స్ ఇచ్చారండి. ఈస్ట్ అండ్ నార్త్లో ఇచ్చారు మనకి. డోర్స్ అయినా చాలా నీట్గా ఉన్నాయండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి 100% వాస్తులో ఉండండి. క్లియర్ టైటిల్, డాక్యుమెంట్స్ కూడా ఆల్ క్లియర్ ఉన్నాయండి. మనకి విల్లా చాలా మంచి నేచర్లో ఉంది.
చుట్టుపక్కల కూడా చాలా గ్రీనరీ ఉంది అండి. చాలా మంచి లొకాలిటీ ఇది. ఇది లొకాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా మంచి లొకాలిటీలో ఉందండి, ప్రైమ్ లొకాలిటీ. చూడొచ్చు ఇది, వాటర్ కూడా చాలా సఫిషియంట్ ఉన్నాయండి ఇక్కడ, గ్రౌండ్ వాటర్ కూడా. ఇక్కడ మనకు ఇంటి ముందు వస్తుందండి ఇది. చాలా పచ్చగా గ్రీనరీ ఉందండి చుట్టుపక్కల కూడా. ఇది చూసుకుంటే మనకు డ్రీమ్ హౌస్లా అనిపిస్తుందండి, చాలా బాగుంది ఇది. మీకు ఇంటీరియర్ చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఈ ప్రాపర్టీ పెద్దది కాబట్టి చాలా వీడియో కూడా లెంతీగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ వివరాలు కూడా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు అండి ఇది ఎంట్రన్స్. ఈ డోర్స్, విండోస్, ఇంటీరియర్, ఫర్నిచర్ కూడా ఫుల్ టేక్వుడ్ వాడారండి వాళ్ళు. చాలా నీట్గా ఉంది. చిన్న డ్యామేజెస్ కూడా లేదు ఇంటీరియర్ లోపల కూడా, మీరు చూడొచ్చు. ఇది మనకు టూ డోర్స్ ఇచ్చారండి ఇక్కడ. మనకి ఇంటి ముందు కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి, చూడొచ్చు మీరు. చూడండి ఇప్పుడు ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇది అండి, ఫర్నిచర్ కూడా చాలా నీట్గా ఉంది లోపల. వుడ్ చాలా మంచి వుడ్ వాడారు. చాలా పెద్ద ప్రాపర్టీ అండి ఇది. ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది గెస్ట్ వెయిటింగ్ హాల్ వస్తుందండి. చాలా పెద్దగా ఉంది గెస్ట్ వెయిటింగ్ హాల్ కూడా, సపరేట్ డోర్ ఇచ్చారండి. ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇంటీరియర్ చాలా బాగుందండి. ఇది టీవీ పాయింట్కి ఇచ్చారు ఇక్కడ. వాళ్ళు ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా దగ్గరుండి చేయించుకున్నారు ఓనర్ వాళ్ళు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. డోర్స్, విండోస్, వుడ్ చాలా బాగుంది టేక్ వుడ్ టోటల్గా. ఏదైనా మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ వాడారు వాళ్ళు, మీకు చూస్తే అర్థమవుతుందండి. మనకి విల్లా ఫుల్ ఫర్నిచర్తో ఇస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది లోపల, మీకు చూసి అర్థమవుతుందండి ఇది. ఇది వచ్చేసి మనకు హాల్ వస్తుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మనకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది అర్థమవుతుందండి. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇది పూజ రూమ్ వస్తుంది, చూడొచ్చు. లోపల కూడా చూపిస్తాను. ఇది పూజ రూమ్. ఇది పూజ రూమ్ అండి. లోపల చూడొచ్చు మీరు. ఇది అండి పూజ రూమ్. ఇక్కడ చూస్తున్నారు కండి ఇది హాల్.
హాల్ ఇది. ఇక్కడ వచ్చేసి మన కిచెన్ వస్తుందండి. కిచెన్ కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇంటీరియర్ చూడొచ్చు, టోటల్గా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఇది హాల్. మన కింద టూ బెడ్రూమ్స్ వస్తాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ మనకు వాష్రూమ్ మరిది, కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ కింద మనకి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అటాచ్ బాత్రూమ్. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్లో చాలా పెద్దగా ఉన్నాయండి. అన్ని బెడ్రూమ్స్ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ వస్తుందండి. ఇది బాత్రూమ్. బాత్రూంలో కూడా మనకు వెస్ట్రన్ ఇచ్చారండి. వెస్ట్రన్ బాత్రూంలో వచ్చేసి కూడా ఎగ్జాస్ట్ ఇచ్చారండి. చూడొచ్చు మీరు, లోపల కూడా చూపిస్తాను చూడండి. ఇది బాత్రూమ్. చాలా నీట్గా ఉందండి, ఏ డ్యామేజెస్ లేవు. మనకి ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే చాలా పెద్ద ప్రాపర్టీ అండి ఇది. టోటల్గా మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి 900 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. చాలా పెద్ద ప్రాపర్టీ. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి స్టోరేజ్ లాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుంది. కామన్ బాత్రూమ్ ఇది. దీంట్లో కూడా వెస్ట్రన్ ఇచ్చారండి. ఇది బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి లివింగ్ ఏరియా వస్తుంది. ఇది చాలా స్పేషియస్లో ఉందండి. ఇది ఇలా చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ టీవీ పాయింట్స్ వస్తున్నాయండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి హౌస్. ఇక్కడ మన కిచెన్ వస్తుంది. స్టోరేజెస్ కూడా చాలా ఇచ్చారండి కిచెన్లో కూడా. ఇది కిచెన్. ఓపెన్ కిచెన్ మోడల్ ఇచ్చారండి ఇది. కిచెన్లో ఫుల్ కబోర్డ్ సిస్టమ్ ఇచ్చారు మనకి. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఏరియా ఇచ్చారు. ఇది
స్పేషియస్. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ కూడా మనకి వాషింగ్ ఏరియాలో ఇచ్చారు, కానీ ప్రజెంట్లీ అది లాక్ ఉందండి. అది తీసి చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోతున్నాను. అది వచ్చేసి లాక్ వేశారు వాళ్ళు. లాక్ వేయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. కిచెన్లో టోటల్గా స్టోరేజ్ చూపించాను కదా అండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. కానీ చాలా మంచి బడ్జెట్లో చాలా పెద్ద ప్రాపర్టీ అండి ఇది. మనకి ఇది లొకాలిటీ వైజ్గా చూసుకుంటే కొంపల్లిలో వస్తుందండి ఇది. మనకు నేషనల్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ప్రాపర్టీ. అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది. ఇక్కడికి వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి 15 కిలోమీటర్ వస్తుంది. ఇది కొంపల్లి అనేది చాలా పెద్ద సిటీ, చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. ఇది చాలా పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. కావాలంటే మీరు సర్చ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ వస్తుందండి. లొకాలిటీ వైజ్గా చూసుకుంటే బెస్ట్ లొకాలిటీ అండి ఇది. పీస్ఫుల్ లొకాలిటీ ఇది. చాలా సైలెంట్గా ఉంటుంది. చాలా గ్రీనరీ ఉంటుంది ఈ కమ్యూనిటీలో. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది వచ్చేసి వాష్రూమ్. దీంట్లో కూడా మనకు వెస్టర్న్ ఇచ్చారు. టైల్స్ కూడా చూడొచ్చు మీరు వాష్రూమ్లో కూడా. మనకు దీంట్లో గీజర్ పాయింట్స్ కూడా ఇచ్చారు, గీజర్ కూడా ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాను ప్రతిది మీకు. ఇది వచ్చేసి టోటల్గా మనకు ఫర్నిచర్ అండి. అది అలా స్టోర్ చేసి పెట్టారు. ఇది హాల్. హాల్లో నుంచి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ ఇది. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ వ్యూ వస్తుందండి. ఇది గార్డెన్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి లోపల. రిలాక్స్నెస్ అనిపిస్తుంది ఇక్కడ. ఇది బయట నుంచి కూడా చూపిస్తున్నాను మనకు డోర్స్ అనేది ఎలా ఉన్నాయో. సూపర్ అండి. దీంట్లో ఏదైనా మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అలాగే మనకి కింద వచ్చేసి 2 బెడ్రూమ్స్ ప్లస్ కిచెన్, పూజా రూమ్, లీవింగ్ ఏరియా, వెయిటింగ్ హాల్ వస్తుందండి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టెప్స్ డిజైన్ వచ్చేసి కూడా చాలా బాగుందండి చూస్తున్నారుగా. అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా విండో ఇచ్చారండి చూడండి. విండో వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే చాలా బాగుందండి. వెంటిలేషన్ కూడా మనకి ఇక్కడ 3 బిహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. ప్లస్ మీటింగ్ హాల్ వస్తుంది, అది కూడా చూపిస్తాను చూడండి.
ఇది ఫస్ట్ ఫ్లోర్ మనకు అలాగే పైన పెంట్ హౌస్ వస్తుంది ఇది అండి ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చు మీరు డిజైనింగ్ ఎలా ఉంది మోడలింగ్ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంటీరియర్ ఇది మన బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం చూడండి మా టోటల్ గా మనకు ఫర్నిచర్ తో సహా ఇస్తున్నారండి ఇది విల్లా చూడొచ్చు ఫర్నిచర్ కూడా ఎలా ఉంది అనేది వార్డ్రోబ్స్ కూడా చూడొచ్చు మీరు ప్రతి బెడ్రూమ్ లో ఇచ్చారండి చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ప్లస్ అటాచ్ బాత్రూమ్ చాలా నీట్ గా చాలా బాగుందండి ఈ బాత్రూమ్ కూడా చూపిస్తాను నాకు ప్రతి బాత్రూమ్ లో వెస్టర్న్ ఇచ్చారండి టోటల్ గా టైల్స్ కూడా చూసుకోవచ్చు మీరు మనకి ఇక్కడ స్టోరేజ్ టైప్ ఇచ్చారు డ్రాస్ అది కూడా తీసి చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి 5 crores 50 lakh చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది 5 crore 50 lakhs ఇది అండి బెడ్రూమ్ ఈ కమ్యూనిటీ వచ్చేసి చాలా పెద్ద కమ్యూనిటీ అండి టోటల్గా 80 acres లేఅవుట్ ఉంది ఇది దీంట్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా పెద్ద కమ్యూనిటీ ఇది ఇప్పుడు మనం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మీటింగ్ హాల్ అలా చూపిస్తాను దాన్ని మనం హోమ్ థియేటర్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూపిస్తున్న దాన్ని మీటింగ్ హాల్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు హోమ్ థియేటర్ లాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఇది ఇది కూడా చాలా స్పేషియస్లో ఉంది చాలా పెద్దగా ఉంది అలానే మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు దీంట్లో నుంచి మనకు బాల్కనీకి వెళ్ళడానికి కూడా డోర్ ఇచ్చారండి అవుట్ సైడ్ అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇది డోర్ లాక్ వేయడం వల్ల తీయలేకపోతున్నాను చూపించలేకపోతున్నాం బయటకి ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ వస్తుందండి ఇది చూపిస్తాను ఇది బాల్కనీ ఇక్కడ వచ్చి ఇది బాల్కనీ చూసారు కదా అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాల్కనీ నుంచి చాలా గ్రీనరీ ఉంటుందండి చుట్టుపక్కల కూడా చెట్లతో చాలా గ్రీనరీ ఉందండి ఈ కమ్యూనిటీలో ఇది లైటింగ్ వైజ్గా చూసుకున్నా చాలా నీట్గా ఇచ్చారు ఎక్కడైనా ఇక్కడ నుంచి మనకు బాల్కనీ అండి మనకు అవుట్ సైడ్ స్టెప్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అవుట్ సైడ్ స్టెప్స్ అనేది ఇక్కడ నుంచి కూడా అవుట్ సైడ్ వ్యూ చూడండి
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అవుట్లుక్ వ్యూ, టోటల్గా గ్రీనరీ లాగా ఉంటుందండి ఎక్కడ చూసినా. ఇక్కడ మనకు అవుట్ సైడ్ నుంచి స్టెప్స్ అండి ఇక్కడ పైనకి వెళ్ళడానికి. స్టార్టింగ్లో చూపించాను కదా, అవి కంటిన్యూ చేసుకోవచ్చు మనం పైనకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్, ఇది లిఫ్ట్ ప్రొవిజన్, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇవి స్టెప్స్, మనకు అవుట్ సైడ్ నుంచి వస్తాయి స్టెప్స్. ఇక్కడ విండో కూడా ఇచ్చారు, వ్యూ చూపిస్తున్నాను రోడ్ వ్యూ. ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి పక్కల చుట్టుపక్కల కూడా ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. చాలా పెద్దగా ఉంది ఇది బాల్కనీ కూడా. చాలా మామిడి చెట్లు ఉన్నాయండి చుట్టుపక్కల మనకి. ఇది ఫ్రంట్ లుక్, ఫ్రంట్లో గార్డెన్ అది కూడా చూపిస్తున్నాను. సరే లోపలికి వెళ్దాం. ఇంకా లోపల కూడా మీకు చూసేటివి చాలా ఉన్నాయి. ఏది మిస్ అవ్వకండి. ఇదండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇది. ఇంటీరియల్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది. ఇది మనకు టీవీ పాయింట్, టీవీ ఏరియా వస్తుంది. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా సైలెంట్ పీస్ఫుల్గా ఉంటుందండి ఈ లొకాలిటీలో. ఇక్కడ మనకు టీవీ పాయింట్, మనకు టీవీ పాయింట్ వస్తుందండి. కబోర్డ్స్ కూడా తీసి చూపించడం జరుగుతుంది చూడండి మీరు. విండోస్ అయినా బాగున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా ప్రతిదీ అంత నీట్గా వాడారండి. వెంటిలేషన్ పర్పస్గా చూసుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే 3 బెడ్రూమ్స్ వస్తాయి, అలాగే 1 మీటింగ్ హాల్ వస్తుంది, 2 బాల్కనీస్ వస్తాయండి, 1 లివింగ్ ఏరియా. ప్రతిదీ చూపిస్తున్నాను చూడొచ్చు మీరు. ఇంత పెద్ద ప్రాపర్టీ చాలా నీట్గా ఫినిషింగ్ చేశారండి. అలాగే మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి టోటల్గా ఇంటీరియల్ చూస్తున్నారు కదండి, వచ్చేసి వార్డ్రోబ్స్ అండి చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. లోపల కూడా చూపిస్తాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్గా చూడొచ్చు ఈ విల్లాలో, ప్రతిదీ చూపిస్తున్నాను మీకు. ఈ విల్లాలో ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియో చూసి సరిపోతుందండి. ప్రతిదీ మెన్షన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ వస్తుందండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది, ఇది కూడా చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి ఇది
ఇది కూడా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మీకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ రూమ్ ఉందండి అది కూడా చూపిస్తాను వాష్ రూమ్ లో కూడా మనకు వెస్టర్న్ ఇచ్చారు ప్రతి బాత్రూమ్ మనకు సేమ్ మోడలింగ్ ఉందండి సేమ్ స్టైల్ ఉంది ప్రతిది చూపించాను గాండి వాష్ రూమ్ కూడా వచ్చేసి ప్రతి బెడ్ రూమ్ లో ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇచ్చారు బెడ్ రూమ్ లో చూసారుగా ఇది కూడా చూపిస్తానండి చూడండి ఇది కూడా బెడ్ రూమ్ ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ అండి ప్రతి రూమ్ లో వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారుగా చూస్తున్నారు గాండి ప్రతిది చూపిస్తున్నాను మీకు సేమ్ మోడలింగ్ అండి ప్రతి బాత్రూమ్ అటాచ్ బెడ్రూమ్ లో ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా ఇక్కడ బయట ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 900 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది ప్రాపర్టీ నాకు బిల్డ్ పేరు వచ్చేసి 6200 వస్తుందండి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ 2 సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుందండి మనకి ఇది ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ వస్తుంది ఇది మనకు లొకేషన్ వచ్చేసి కొంపల్లిలో ఉందండి కొంపల్లి అంటే కూడా చాలా పెద్ద సిటీ మనకి దీని ప్రైస్ వచ్చేసి 5.5 చెప్తున్నారండి 50 లక్షలు నెగోషియబుల్ అండి ఇది టైటిల్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి చాలా మంచి లొకాలిటీలో ఉంది చాలా పెద్ద ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేసాం కాంటాక్ట్ అవ్వచ్చు మీరు టోటల్గా పూర్తి వీడియో చూసాకనే మన మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు అప్పుడే ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం పైనకి వెళ్తున్నాం టెర్రస్ పైనకి మనకు అక్కడ పెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా చూపిస్తాను పెంట్ హౌస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ బయట వ్యూ కూడా చాలా బాగుంది చూడవచ్చు మీరు ఫుల్ గ్రీనరీ లాగుంది చుట్టుపక్కల ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇక్కడ పక్కన కిచెన్లా ఇచ్చారు ఆఫీస్ కిచెన్లా ఇచ్చారు ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది చూడవచ్చు మనకు పైన 2 ట్యాంక్స్ ఇచ్చారండి వాటర్ ట్యాంక్స్ ఇక్కడ ఆల్రెడీ కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి దీంట్లో ఈ కమ్యూనిటీలో ఇది వచ్చేసి మన కిచెన్ టైప్ ఇచ్చారండి ఇది అఫీషియల్ కిచెన్ లాగా ఇచ్చారు ఇది లాక్ ఉంది అలానే ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను కానీ అలాగైనా మనం ఇలా చూపిస్తున్నాం చూడండి లాక్ ఉందని లోపలికి వెళ్ళలేము ఇక్కడ కిచెన్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మన పక్కన సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అటాచ్ బాత్రూమ్ ప్రస్తుతానికి అది కూడా లాక్ ఉంది చూపించలేకపోతున్నాను లోపల సేమ్ కింద మోడలింగ్ డిజైనింగ్లా ఉంటుంది చూడొచ్చు మీరు ఎలా డిజైనింగ్ చేశారు పైన కూడా పెంట్ హౌస్ చాలా బాగుందండి బయట వ్యూ చూసారుగా అండి ప్రాపర్టీ
చాలా గ్రీనరీలో ఉంది, చాలా మంచి ప్రాపర్టీ. ఫుల్ ఫర్నిష్డ్ విల్లా అండి ఇది, మనకి టోటల్గా ఫర్నిష్తో సహా ఇస్తున్నారు. ఇది ప్రైస్ కూడా మనకు నెగేషియబుల్ ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశానండి, చూడొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.